चूसर कार्तीक वनम प्रेम समाजम वाल्तेर क्लब वेंकोजी पाड़ेंलो लैंड्स अन्नी कूडा एक्कडिकक्कड कोटेसे परिस्थितिकि वच्चारु अन्ना कैंटीन पोयिंदि तमिळ्लो वस्ता मुंदे मी आस्तुलु पोतुन्नायि मुंदे जपनीस नन्नु इंगो पक्क मीरु चूस्ते విచిత్రంగా మర్యపాడం ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నా ఎలాంటి దుర్మార్గులు అంటే మర్యపాడంలో సర్వే నెంబర్ కూడా చెప్తున్నా ధైర్యం ఉంటే వీళ్ళు మాట్లాడాలి 5 ఎకరాలు భూమి 3/81 1/81 సర్వే నెంబర్లో 5 ఎకరాలు 100 కోట్ల రూపాయల ఆస్తికి టెండర్ పెట్టారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు కట్టి ఆ భూమి రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళు వస్తానే మాకు రాసిమ్మన్నారు నేను ఎందుకు రాసిస్తాను లలితేష్ అనే వ్యక్తి వాళ్ళ బావమరిది నరేష్ ఉంటే మేము రాసివ్వం అని చెప్పారు రాసివ్వా అని చెప్పి ఆ ల్యాండ్ ని మార్చేశారు లిటిగేషన్ లో పెట్టేశారు బెదిరించారు కోర్టు భయాడు స్టే తెచ్చుకున్నాడు స్టే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ బెదిరిస్తే మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ కి అప్లికేషన్ పెట్టుకొని బిల్డింగ్ కట్టాలనుకుంటే కట్టనేయకుండా మళ్ళా కోర్టుకు పోయి ఇబ్బందులు పెడుతున్నారు ఒక ఎన్ఆర్ఐ 100 కోట్ల రూపాయలు మర్యపాడంలో సర్వే నెంబర్ చెప్పాను 81/81/81/83 సమాధానం చెప్పే ధైర్యం ఈ సైకో ముఖ్యమంత్రికి ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కొన్ని విషయాలు మాత్రమే ఇలాంటి కొన్ని వందల సమస్యలు భూమి మీది మీ భూమిని తప్పుడు రికార్డులు సృష్టిస్తారు ఆ భూమి సగం ఇమ్మంటారు లేకపోతే మనం ఆ భూమి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి మీకు 10% వాటా 90% వాటా వాళ్ళు కొట్టేస్తున్నారంటే వీళ్ళు మనుషులా పశువులా లేకుంటే రాక్షసులా ఏమనాల తమ్ముళ్ళు అని అడుగుతున్నా 30 ఏళ్ళు కష్టపడ్డారు ఒక ఇండస్ట్రీ పెట్టారు 30 ఏళ్ళు కష్టపడ్డారు ఒక వ్యాపారం చేశారు ఆస్తులు సంపాదించారు ఇప్పుడు గన్ చూపించి తుపాకు చూపించి చంపేస్తామని బెదిరించి ఆస్తులు రాసుకుంటున్నారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా అంటే నేను ఇక్కడ మాట్లాడితే నా మీద కూడా దాడి చేస్తారు ఎన్నోసార్లు దాడి చేశారు ఇలాంటి కుందేటి చప్పళ్ళకు తాటాకులు బెదరవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా పోగాలం దాపరిచింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు ఎవరు చంపారు అడుగుతున్నా గొడ్డలిపోట గుండెపోట ఏమన్నాడు మా చిన్నాన్న ఒక ఆయన ఇంకొక ఆయన మా చిన్నాన్న అవినాష్ రెడ్డి నా తమ్ముడు ఒక ఏలు ఆ కంటిని ఒక కంటిని పొడుచుకుంటుందని చెప్పావా లేదా అని అడుగుతున్నా ఏ వేలు ఏ కంటిని పొడుచుందని అడుగుతున్నా ఇప్పుడు ఏమంటారు మీరంతా దేశంలో ఉండే న్యాయవాదులందరినీ తీసుకొచ్చి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెయిల్ కోసం కక్కుర్తి పడుతున్నా అంటే తమ్ముళ్ళు బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈరోజు ఇలాంటి అక్కడ మనం చూస్తే సునీతారెడ్డిని గట్టిగా అభినందించాలి మీరందరూ కూడా చప్పట్లు కొట్టి ఆ అమ్మాయి వీరోచితంగా పోరాడుతా ఉంది ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పోరాడుతా ఉంది నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు చూశారు డ్రామాలో మీరు ఆ డ్రామా చూస్తే ది కిల్లర్ బాబాయ్ కిల్లర్ ఎవరు
ఒక సినిమా తీసినా లేదా ఇది ఒక సినిమా కాదు పెద్ద సస్పెన్స్ ఇది పెద్ద థ్రిల్లింగ్ సస్పెన్స్ కూడా ఎవరైనా ఈ రోజు మీరు చూస్తే సిబిఐ కూడా పట్టుకోలేకపోతున్నారు సిబిసిఐడి ఏమి చేయలేకపోయారు సిట్ కూడా ఏం చేయలేకపోయారు అంటే ఏం తమ్ముళ్ళు ఎక్కడ బలహీనత ఉంది మన సిస్టంలను అడుగుతున్నా ఒక నేరస్తునికి అధికారం ఇచ్చాం నేరస్తునికి అధికారం నేరాలు చేసే అలవాటు ఉంది ఇంకొక పక్కన ఆ నేరస్తుడు డబ్బులు కూడా సంపాదించాడు ఎంపీలను కూడా నామినేట్ చేసుకున్నాడు కేంద్రంలో కూడా బార్గైన్ చేస్తున్నాడు కడాన ఈ రోజు ఆయన చేసే పనులు చూస్తే బాబాయిని చంపిన వ్యక్తిని కాపాడడానికి అన్ని విధాలా ఉపయోగిస్తున్నా అంటే నేను ఊటే అడుగుతున్నా మిమ్మల్ని అందర్నీ అలాంటి వ్యక్తికి శిక్ష పడాలా లేదా చంపిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా వదిలేపెడితే రేపు ఎవరికైనా రక్షణ ఉంటుందా ఇక్కడ అందరూ గట్టిగా చెప్పండి శిక్షించాలి ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండాలి దీన్ని ఖండిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ కోటే చెప్తున్నా ఎక్కడున్నారే కావు ఇక్కడ ఒక ఆయన మంత్రి ఉన్నాడు కోడిగుడ్డు మంత్రి మాట్లాడదాం గుడ్డు గుడ్డు విషయం మళ్ళా మాట్లాడదాం లాస్ట్ వస్తా తమ్ముళ్ళు ఈరోజు మీరు చూస్తే ఇక్కడ మీ జిల్లాలో అనేక విధాలుగా ఎక్కడన్నా ఇండస్ట్రీ ఉందా వచ్చిందా మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని నమ్మకం మీకుందా మీరు చూస్తే నేను విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలనుకున్నాను ఫిన్టెక్ హబ్గా తయారు చేయాలనుకున్నాను మిలినియం టవర్ కట్టాను ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తే అన్ని కంపెనీల్ని తిరిగి పంపించిన ఘనత పారగొట్టిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కింది లూలూ కంపెనీ మీరు చూశారు కన్వెన్షన్ హాల్ కానీ షాపింగ్ మాల్ కానీ కట్టి టూరిజం హబ్గా తయారు చేయడానికి వస్తే 2,200 కోట్లు పెట్టి 7,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి అలాంటిది వస్తానే వాట అడిగి ఇవ్వలేదని అతని తరివేసే పరిస్థితికి వస్తే ఆయన ఒకే మాట చెప్పాడు నేను సిబిఎన్ చూసి వచ్చాం ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగేది చూసాం నా జీవితంలో మళ్ళీ ఈ రాష్ట్రానికి రారని లూలూ గ్రూప్ వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారంటే విశాఖపట్నానికి న్యాయం చేస్తాడా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నానే మిమ్మల్ని ఆయనే కాదు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ ఆ కంపెనీ వస్తే దాన్ని పంపించేశాడు అదానీ డేటా సెంటర్ వస్తే దాని మీద డ్రామాలు ఆడే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్కన భావనపాడు ఎయిర్పోర్ట్ వస్తే దాన్ని కూడా భావనపాడు పోర్ట్ వస్తే అది క్యాన్సిల్ చేసి మళ్ళా వాళ్ళ మనిషికిచ్చుకొని డిలే చేసే పరిస్థితికి వచ్చాడు మొన్నే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎప్పుడేశాను తమ్ముళ్ళు ఫౌండేషన్ నేను 5 ఏళ్లకు మునిపేశానా లేదా అదే నేనుంటే ఇప్పటికి ఎయిర్పోర్ట్ పూర్తయ్యేదా లేదా మళ్ళీ సైకో ముఖ్యమంత్రి మళ్ళా నిన్న మళ్ళా ఫౌండేషన్ వేశాడు ఆ రోజు నువ్వు అపోజ్ చేశావు రావాల్సిన అవసరం లేదన్నావు కమిషన్లు తీసుకొని మళ్ళా ఇచ్చే పరిస్థితికి వచ్చావు నేను అడుగుతున్నా ఈ జగన్ రాక ఉత్తరాంధ్రకి ఒక శనిగ్రహం మారిగా తయారయ్యాడు నేను ఒకే ఒక విషయం అడుగుతున్నా నేను ఆ రోజు అమరావతిని రాజధాని చేసి విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా టూరిజం హబ్గా ఐటీ హబ్గా తయారు చేయాలని ప్రణాళికలు తయారు చేశారు ఇప్పుడు మూడు ముక్కలాట మూడు రాజధానులాట
విశాఖపట్నం పైన ముఖ్యమంత్రికి ప్రేమ ఉందా తమ్ముళ్ళు? ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. కాదు, మీ ఆస్తుల మీద ప్రేమ, మీ భూములకు విలువ ఉంది కాబట్టి భూముల మీద ప్రేమ. అమరావతి దగ్గర ఉండే రైతుల దగ్గర భూములన్నీ సొంత భూములవి. ఇక్కడ అడవులున్నాయి. కడాన ఋషికొండను కూడా గుండు కొట్టి చేశాడు తమ్ముళ్ళు. ఋషికొండ, ఋషికొండ ఒక చారిత్రాత్మకమైన కొండది. అక్కడ సప్త ఋషులు అప్పట్లో అక్కడంతా కూడా జపాలు చేసేవాళ్ళని, మెడిటేషన్ చేసేవాళ్ళని ఇలాంటి ఉంటే అలాంటి దాన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే మొత్తం జిల్లా అభివృద్ధి ఆగిపోయింది. వీళ్ళ అరాచకాలు పెరిగిపోయినాయి. విపరీతంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, అనకాపల్లి అనగానే గుర్తొచ్చేది అనకాపల్లి బెల్లం గుర్తొస్తుంది, అవునా కాదా? రాష్ట్రంలోనే అనకాపల్లి బెల్లం మార్కెట్ నెంబర్ వన్, అవునా కాదా? నేను కూడా చిన్నప్పుడు మా నాన్న కూడా జాగరి బెల్లం ఉత్పత్తి చేసేవాడు. చెరుకు పంటేసి జాగరి ఉత్పత్తి చేసేవాళ్ళు. చెరుకు రైతుల సమస్య తెలిసిన వ్యక్తిని నేను. నేను అడుగుతున్నా, 3500 రూపాయలు టన్నుకి ఇప్పిస్తానని చెప్పారా లేదా? మీరు ఇచ్చారా? ఈరోజు 80,000 ఎకరాలు చెరుకు పంటేస్తే ఇప్పుడు అది 32,000 ఎకరాలకు తగ్గిపోయింది. వాళ్ళ రైతుల పైన ఎక్కడికక్కడ విజిలెన్స్ పంపించి తప్పుడు కేసులు పెడితే ఈ తప్పుడు కేసులు భరించలేమని అసలు పంటే వేయడం మానేసే పరిస్థితికి వచ్చారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానని మీ మీద దాడులుండవు. మళ్ళీ అనకాపల్లి బెల్లం మార్కెట్కి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈ జిల్లాలో మీరు చూస్తే పోలవరం నీళ్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇక్కడే అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. నన్ను ఎప్పుడో ఒకటే అడిగేవాడు అయ్యన్న పాత్రుడు, సార్ మీరు ఏమైనా చేయండి, గోదావరి నీళ్లు మా జిల్లాకు తీసుకురండి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయండి, ఈ వెనుకబడిన ప్రాంతాలు శాశ్వతంగా త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని కోరారు. అందుకే నేను శాంక్షన్ చేశాను. నేనుంటే పోలవరం పూర్తయ్యేది. పోలవరం పూర్తయ్యి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి వంశధార వరకు నదులు అనుసంధానం జరిగేది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటివని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏమైంది ఈరోజు ఆ ప్రాజెక్టు పోయింది? అదే కాదు, ఈరోజు మీరు చూస్తా ఉంటే 3 జిల్లాల్లో దీనివల్ల 8 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటివి. ఇంకో పక్క త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేది. ఇది కాకుండా మీరు చూస్తే తారక రామా తీర్థసాగర్ గారి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకి 1600 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో ఖర్చు పెడితే ఇరిగేషన్లో 1 రూపాయి ఖర్చు పెట్టలేదు.